నామా చేసిన టిఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఎంపీలు మరియు ఎమ్మెల్సీలకు, నా యొక్క తెలంగాణ ప్రైవేట్ కాలేజ్ లెక్చరర్స్ అసోసియేషన్ వరంగల్ జిల్లా పక్షాన నా యొక్క నమస్కారాలు తెలియజేస్తున్నాం. అది మార్చి 4, 5వ తారీఖు తెలంగాణ లోపల, ముఖ్యంగా వరంగల్ జిల్లా నర్సంపేట్ జనగామ వరంగల్ టౌన్ మహబూబా పట్టణం లోపల పనిచేసే తెలంగాణ ప్రైవేట్ కాలేజ్ లెక్చరర్స్ అందరం కూడా టీవీ లోపల ఆసక్తికరంగా చూస్తున్నాం. టీఆర్ఎస్ అధ్యక్షుడు గౌరవనీయులు కేసీఆర్ గారి ప్రసంగాన్ని చాలా ఆవేశపూరితంగా చాలా టెన్షన్తో మేము చూస్తున్న సందర్భం లోపల మేము కేసీఆర్ గారు రాజీనామా చేయాలని మా కోరిక నెరవేరుతుందా లేదా అని ఆలోచిస్తున్నాం. మా శిష్యుడు రవికుమార్ ఆధ్వర్యం లోపల అనేక మంది విద్యార్థులను అప్పటికే ఢిల్లీకి పంపించినాం. అప్పటికే మాకు ఇన్ఫర్మేషన్స్ ఫోన్ ద్వారా తెలుస్తున్నాయి. అక్కడున్న పరిణామాలన్నిటి కూడా చాలా జాగ్రత్తగా నిశితంగా గమనిస్తున్నాం. కేసీఆర్ గారు రాజీనామా చేసిన వెంటనే అందరం కూడా మేము చౌరస్తాలోకి వెళ్ళినాం. ఒకరికొకరు సంబరాలు చేసుకున్నాం, ఛాయ తాగినాం, మిఠాయిలు పంచుకున్నాం. ఇక తెలంగాణ అప్పుడే డిక్లేర్ అయిపోయింది, మార్చి 5వ తారీఖు లోపలనే ఇంటర్మీడియట్ ఎగ్జామినేషన్స్ జరుగుతున్నాయి. డిగ్రీ పిల్లలందరూ కూడా, విద్యార్థులు కూడా హాల్ టికెట్లకు వస్తున్నారు. అందరికీ చెప్తున్నాం, ఎగ్జామ్స్ బాగా రాయండి, రాబోయే ఉప ఎన్నికల లోపల టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ఎంపీలందరూ కూడా గెలిపించండి అనుకున్నాం. అప్పటికే 7, 8, 9వ తారీఖు లోపల కూడా మొత్తం నిగూఢంగా వరంగల్ జిల్లా లోపల దాదాపుగా అన్ని వర్గాల లోపల ఇది దావానంగా వ్యాపించింది. ప్రస్తుతం టీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు రాబోయే ఎన్నికల లోపల బ్రహ్మాండమైన మేయాడుతో గెలుస్తారన్న ఒక నమ్మకం ఏర్పడింది. కాబట్టి టీఆర్ఎస్ అధ్యక్షునికి మరియు టీఆర్ఎస్ పార్టీ నాయకులకు చేతులెత్తి నమస్కరిస్తున్నాం. మీరు తిరగండి, ఖచ్చితంగా మీ వెంట విద్యార్థులు, ఉపాధ్యాయులు, లెక్చరర్స్ అందరూ కూడా ఉన్నారు. మొన్న మీ రాష్ట్ర కార్యవర్గం లోపల చేసిన కాంట్రాక్ట్ లెక్చర్ల సర్వీస్ క్రమబద్ధీకరణను చాలా గొప్పగా ఒక పెద్ద ఘట్టంగా అభివర్ణించాం. తర్వాత ఆంధ్ర లోపల ఉన్నట్టుగానే మన దగ్గర కూడా ఎయిడెడ్ విద్యా సంస్థలను మళ్ళీ తిరిగి పునః ప్రవేశపెట్టండి. ఆంధ్ర ప్రాంతం యొక్క విద్యా సంస్థలన్నిటి కూడా రద్దు చేసి తెలంగాణ నిరుద్యోగులకు అప్పచెప్పండి. తర్వాత తెలంగాణ లోపల ఉన్న ప్రైవేట్ కాలేజ్ లెక్చరర్స్ ఒక అసంఘటిత కార్మికునిగా, ఒక మేస్త్రి మాదిరిగా బ్రతుకుతున్నారు. వాళ్ళందరూ కూడా 12 సంవత్సరాల వేతనాలు వచ్చినట్టుగా చూసి తెలంగాణ నిరుద్యోగులందరికీ కూడా తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం లోపల మీరందరూ మీరు సహాయం చేస్తారని, మీ ఫోటో ప్రతి లెక్చరర్ ఇంట్లో ఉంటుందంటే ఇది అబద్ధం కాదు, నిజం. మీరు మహబూబాబాద్ వచ్చినప్పుడు ఎంతో మంది లెక్చరర్స్ మీతోని భోజనం చేసేటప్పుడు పడి గాపులు పడి అనేక ఒత్తు చాలా వేగంగా మిమ్మల్ని కలిసి మీ ఆశీర్వాదం పొందారు. మీరు తెలంగాణ నిరుద్యోగుల లోపల మీరు ఎంతో ఒక గొప్ప శక్తిగా నిలిచిపోయారు. మీ ఎన్నికల లోపల మేము కృషి చేస్తామని ప్రమాణం చేస్తూ జై తెలంగాణ.